ఆఫర్ వచ్చేసారు. నువ్వు ఎవరండి, ఏం చెప్పాలి? సదమే కదా, గారు యాడ్ చేస్తే అయిపోయాయి. చాలే సంబరం, నువ్వు మూసుకున్నా దొర. ప్రయాణం బాగా జరిగింది అమ్మగారు. ఎవరి కుర్రాడు? వీడా మా మరిదమ్మ గారు. అయ్యగారు ఊరెళ్ళే ముందు వీడిని పండ్లు పెట్టారు. నమస్కారం పెట్టరా? నమస్కారం పెద్దమ్మ గారు. సర్లే, లగేజ్ తీసుకురా. అలాగే తీసుకురా. ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా, హాస్టల్లో ఉంది. నువ్వు వచ్చావు కదా, రమ్మని చెప్తానులే. అవును, మీ మావయ్య ఎక్కడా? అదేంటి అత్తయ్య, బాంబే నుంచి డైరెక్ట్ గా వరంగల్ పెళ్లికి వస్తానడుగా, రాలేదా? రాలేదు. మరి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చిందే. ఆయన ఎప్పుడు ఇంతే, ఇల్లు దాడితే దొరకరు. ఈ అమ్మాయి నేనా నువ్వు పెళ్లి చేసుకునేది నందు? అవును అత్తయ్య. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా, చాలా బాగుంది. సక్కు గీజర్ ఆంజే. సరే అమ్మగారు, మీరు ఆడుతూ ఉండండి. రాను. ఇదిగో అత్తయ్య చేసిందిగా, మనం రేపు వెళ్ళిపోదామా? నోయింగ్ ఈచ్ అదర్ అయిపోయిందా? శాంపిల్ ఎప్పుడు శాంపిల్ రత్నం, ఒరిజినల్లో ఉంటుంది అసలు మజ. అబ్బా చేయగడ కొని ప్లేట్లా పట్టుకో, చేయి కడుగు. చాలా థ్యాంక్స్ అయ్యా, ఎగ్గేసి ఫుడ్ పెట్టావు. రేపు మటన్ బిర్యానీ పెట్టిస్తాను. మటన్ బిర్యానీయా? పెట్టిస్తాలేవయ్యా. ఓకే, ముందు నీది ఎక్కడుందో చెప్పు. ఇదిగో రెండు రోజుల నుంచి నువ్వు అడుగుతున్నావు, నేను చెప్తున్నాను. అయినా డబ్బుంటే బ్యాంకులో దాచుకుంటారు, కానీ ఇంట్లో ఎవరన్నా దాచుకుంటారా చెప్పు. నేను నమ్మను, ఈ ఇంట్లో దల్లక్ష్మి ఉందని వాడు పూజలు చేస్తున్నాడు కదా. అబ్బా వాడెవడో పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చేస్తున్నాడు. ఇదిగో ఇక్కడ ఓ 10 లక్షలు ఇస్తాను, నన్ను వదిలే చెప్తా. వదలను మామా, వదలను మామనా? అవును మామా. ఏం లేదు మామా, నీ కూతురికి లైన్ వేసాననుకో, పెళ్ళానికి పెళ్ళం దొరుకుద్ది, నీ ఆస్తి మొత్తం నాదవుద్ది. అంతవరకు నువ్వు నా అండర్వైర్లో ఉండాల్సిందే. అండర్వేర్లో కాదురా నీ అబ్బా, అండర్ గ్రౌండ్లోనే అనాలి. నీ స్మోకింగ్ ఇంగ్లీష్ ఆపుతావా? స్మోకింగ్ ఇంగ్లీష్ కాదురా, స్పోకెన్ ఇంగ్లీష్ అనాలి. నువ్వు వాగుతూనే ఉంటావా లేకపోతే ప్లాస్ చేసేయమంటావా? అవసరం లేదు, నేనే వేసుకుంటాను. ఇది కరెక్ట్. అమ్మ మమ్మీ వచ్చావా? సినిమాల్లో పోలీసు లాగా లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చావు. అవును, నేను ఇక్కడ ఉన్నట్టు నీకెవరు చెప్పారు? వేర్ ఎవర్ యు గో ఐ ఫాలో. హచ్ అబ్బో, తొక్కావులే పేడ, ముందు కట్లిప్పు. అబ్బో నవ్వింది చాలే, గాని నేను చెప్పిన పని ఏం చేశావు? రత్నాన్ని చంపితే 10 లక్షలే, నిన్ను చంపితే కోటి. నన్ను చంపితే కోట్యా? ఎవరిస్తారు? సక్కు పోమ్మా, ఇది చీటింగ్ అంతా తొండి. ముందు కాంట్రాక్ట్ ఇచ్చింది నేను. ఎవరిచ్చారన్నది కాదన్నయ్య, డీల్ అయ్యిందా లేదా? అబ్బా ఎవరు కొట్టారు? ఎవడు కొట్టాడన్నది కాదురా, రాడ్డు పడిందా లేదా. గన్నున్నోడు ముందే చూస్తాడు, అదే రాడ్డున్నోడు రౌండ్గా చూస్తాడు. ఆఫ్టర్ ఆల్ కోర్టు కోసం మా మామని చంపాలనుకుంటావా? ఆయన పోతే డబ్బు గురించి ఎవడ్రా చెప్తాడు? నీ బాబా నా బాబా. మామా నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో, రేపు కలుద్దాం. నువ్వేదో చేస్తామనుకుంటే పోయి పోయి వాడి చేతిలో దెబ్బలు తినావు. సారీ ఐశ్వర్య, ఈ వేలు మొదలు లేచుకోవడానికి వచ్చా, కొంచెం హెల్ప్ చేయి. ఇది ఎవ్వాడన్నా? నా భార్య తమ్మి. నీ భార్యనా? పని మనిషి అనుకుని నోరు నొక్కినా తెచ్చింది. భార్యనా? ఏంటి రే బట్టె బాజ్, నా పెళ్ళాన్ని చంపుతావు బే? తప్పైందా? అరే ఏంది అంత అమ్మ తెలియదా? సరే అయిపోయింది, అది అయిపోయింది. ముందు దెట్ బట్టి తీసుకోవాలి, పెట్టు. నీ సంగతి తర్వాత చూసా, తొందర.
ఒక్కర్దిద్దరు మొగోళ్ళ నేను ఒప్పుకోను. భారత రాజ్యాంగ చరిత్రలో ఏ చట్టం ఒప్పుకోదురాపై అన్న పెళ్ళం అయితే అన్న చూసుకోలే. ఆఫ్టర్ ఆల్ ప్లంబర్ గాడు ఓనర్ లో ఫిల్ అవుతాయి రాపై. సార్ ఇది కాదన్న అమ్మ వాడుకోనది. మీరు మనుషులా గొడ్లు తిరున్నారేమి? ఏంటి గుసగుసలు? ఏం లేదన్న. ధనలక్ష్మి అమ్మకు పూజ టైం అయింది, ఐశ్వర్య దగ్గర చనిపోలేదు. ధనలక్ష్మి మాత పూజాలి. నేను కూడా వాళ్ళు ఏం రో టార్చర్ తీరు పైకి వస్తున్నాడు, చక్కర కూడా చంపేస్తా, వెళ్ళిపో. ఏ నువ్వు రానా, అమ్మ పూజాల కూర్చో, నిమ్మకాయలు పెట్టో, ముగ్గై పసుపై ఇంకుపై అగరబత్తులు పుట్టేసో, అమ్మకు దండం పెట్టు. అమ్మ ధనలక్ష్మి సరైనా మమ్మల్ని కరుణించి మమ్మల్ని దీవించి రాత్రి 10 గంటలకు అమ్మ పస్తున్నది, అమ్మ వస్తుంది మనకు రంగపిద్దలు తెప్పిస్తుంది. జయ అమ్మ, జయ అమ్మ, దండం పెట్టు, దండం పెట్టు. అత్తయ్య, అత్తయ్య ఇక్కడ ఉన్నారా? మీ మామయ్య వచ్చేదాకా ఉండొచ్చు కదరా. లేదత్తయ్య, ఆఫీస్ లో పని ఉంది, ఇంకోసారి వస్తాలే. అమ్మాయితో అసలు మాట్లాడినట్టే లేదు. మీ మామయ్య వస్తే నన్ను తిడతారు. అత్తయ్య నేను ఒక పని చేస్తా, ఇక్కడ ఎలాగో సిగ్నల్ ఉండడం లేదు, ఆఫీస్ కెళ్ళి చేస్తాను. ల్యాండ్ లైన్ నుంచి చేయొచ్చు కదా బాబు. ఓ ఐడియా బాగుంది. ఇవేంటి ఇక్కడ ఉన్నాయి? ఇదేంటి మావయ్య ఫ్లైట్ టికెట్స్? ఇక్కడ ఉన్నాయి. మరి ఫ్లైట్ టికెట్స్ ఇక్కడే ఉంటే మీ మావయ్య బొంబాయికి ఎలా వెళ్ళారు? కామేశ్వరరావు 53 సక్కు. మరి అయ్యారు ఎక్కడికి వెళ్ళింటారు? ఇది మావయ్యది గోవా టికెట్స్. ఏంటి మ్యాటర్ చెప్పు. చెప్తా, అమ్మగారు ఊరు వెళ్ళిన తర్వాత ఏంటిది కరెంట్ బిల్? అవి ఫ్లైట్ టికెట్ గోవాకి. గోవానా? ఫ్లైట్ టికెట్? ఉత్తి కబుర్లు అనుకున్నాను, మంచి ఊపు మీద ఉన్నారే. అప్పుడు ఏం చూసావు? గోవాలో హార్స్ రైడింగ్ మొదలెట్టానంటే గుర్రానికి సొంగ పడాల్సిందే. మరి ఫ్లైట్ ఎన్నింటికి డాలి? సాయంత్రం 4 గంటలకి. ఇదిగో ముందు నువ్వు వెళ్ళి ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేయి, తర్వాత నేను వస్తాను, లేకపోతే డౌట్ వస్తుంది. ఓకే నేను బయలుదేరతా. ఇప్పుడే ఎందుకే ఫ్లైట్ సాయంకాలం? ప్యాక్ చేయాలి కదండి. కాసేపు హార్స్ రైడింగ్ చేద్దాం రావే. ఏం చేసావే మా ఆయన్ని? ఏం చేసావే చెప్పు, ఎక్కడ దాచావే మా ఆయన్ని? మీరు ఊరుకోండి అత్తయ్య, చెప్పు ఎక్కడ దాచావు మా ఆయన్ని చెప్పు. ఆనంద్ అది అంటే మీరు అది అంటారు, అతను ఎక్కడున్నా నాకు తెలియదు. ఆనంద వాడెవడో? ఇల్లు కొనడానికి అడ్వాన్స్ ఇచ్చాడు. ఇల్లు కొనడానికి ఇచ్చాడా? ఇల్లు ఎవరు అమ్ముతున్నారు? నేనే. ఆహా, దొంగలు దొంగలు ఊర్లు పంచుకుంటున్నారన్నమాట, నరికేస్తా. ఎక్కడుంటాడు, ఎక్కడుంటాడాడు చెప్పు. అదే